మళ్ళీ వాళ్ళు నీ రెండు రోజుల నుంచి ఢిల్లీకి పోయినామంట ఢిల్లీకి పోయిన తర్వాత ఏదో ఫైనాన్షియల్ దీని గురించి పోయినాము ఒకరు ఒక పేపర్లో ఏం రాస్తారంటే మనం పోయి పెట్టిన ప్రపోజల్ వాళ్ళు అసలు వినలేదని ఒకరు అసలు ఎవరు మీరు ఎవరు లేరే ఇటదేశం మెక్కది ఎవరన్నా ఉండారా లోపల మేము ఉండేది ఇద్దరు ముగ్గురము గౌరవ మంత్రివర్యులతో పాటు అంటే ఇది ఊహరా లేకుంటే బాగా జరిగేది కూడా మీకు బాగా జరుగుతుందని బాధన లేదా ఎందుకు నాకు అర్థం కాలేదు ఇంతే ఈవెన్ ఆలోచన రాయడము ఆ ఇది కూడా మీకు ఈ రాష్ట్రానికి బాగా ఏది జరగకూడదు అనేది అంత ఉందే అని చెప్పి ఎవరెవరైతే అవన్నీ రాస్తున్నారు పోయినది ఎందుకు పోయినది లోకల్ బాడీ గ్రాంట్స్ పెండింగ్ ఉండే దయచేసి రాష్ట్రానికి రావాల్సిన బ్యాలెన్స్ ఇవ్వండి మేడం అంటే కేంద్ర ప్రభుత్వము గత 3 నెలల క్రితము లోకల్ బాడీ గ్రాంట్స్ ఏవైతే పెండెన్సీ ఉందో కోవిడ్ సందర్భంగా రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది లోకల్ బాడీస్ కానీ పాప రిలీజ్ చేసినారు కొద్దిగా ఉంది అది కూడా చేస్తామని అన్నారు ఆ తర్వాత జిఎస్టీ కాంపెన్సేషన్ పాతది ఏది 2017-18 2019-20 ఆ పాత 237 కోట్ల ఒక పెండెన్సీ ఉంది ఆ పెండెన్సీ రికన్సిలేషన్ వల్ల జిఎస్టీ కౌన్సిల్కు సిఏజీకి రికన్సిలేషన్ ఉంది అది కూడా రికన్సైల్ అయింది కాబట్టి ఇస్తామని అన్నారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే 3800 కోట్లు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది రీఎంబర్స్మెంట్ కావాలంటే అదొక ఆడిట్ అనేది ఒకటి ఉండింది ఆడిట్ కూడా కంప్లీట్ అయింది ఇస్తామని చెప్పినారు దాని తర్వాత ఏదైతే వెనుకబడిన పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన 7 జిల్లాలకు సంబంధించిన గ్రాంట్ అంటే అది కూడా పాపం రిలీజ్ చేస్తామని అన్నారు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ చూస్తాం కన్సిడర్ చేస్తామని అన్నారు సో ప్రతి ఒక్కటి కూడా మనం పోయి అడిగినదేంది ఏదైతే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో మన రైస్ సబ్సిడీ దాన్ని కూడా పెండెన్సీ ఉండేది అది కన్సిడర్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిలీజ్ చేస్తామన్నారు మేము పోయినది ఏంది మేము అడిగినది ఏంది మీరు రాసేది ఏంది రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత అన్యాయంగా నా పూర్తి అంటే ఏం న్యూస్ దొరకడం ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఉండేది లేనిటివి చెప్పుకొని తిరుగుతుంటారనమాట మనం ఏమి ఏదైనా కానీ జరిగిన తర్వాత వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుందని చెప్పి మన ఊరికి అడ్వర్టైజ్మెంట్ కోరుకోవడం లేదు సింపుల్గా అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఖర్చు తక్కువతో పోయి పనులు చేసుకొని వచ్చుకుంటున్నాం వాళ్ళ మాదిరి ఊరికి పొద్దున్న లేచిన నుంచి 10-10 మంది పోయి టైం వేస్ట్ చేసుకోవడం లేదు ఈ పరిస్థితుల్లో సుజనా చౌదరి గారు మళ్ళా దాంతోపాటు రామాయపట్నం మన పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన రామాయపట్నం పోర్టు కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇండస్ట్రియల్ మన పరిశ్రమకు సంబంధించిన ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా అడగడం జరిగింది ఇది కాక దీంతోపాటు సుజనా చౌదరి గారు నిన్న చెప్తారు ఏమని వాళ్ళకి అడ్వైజర్లు ఉన్నారు కదా ఎట్లా పోయి అడిగినారు ఇండివిజువల్ ఎవరో ఇస్తారంట ఎవరు ఇండివిజువల్ మీకు తెలుసునా అండి మీరు ఉన్నారు డిస్కషన్లో మీరు లేరు మేము ఒక సింగిల్ పేపర్ ఎవరికి ఇచ్చినది లేదు మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ డిస్కషన్లోనా మీరు లేరు మేము ఒక పేపర్ అన్నా అక్కడ రిప్రజెంటేషన్ ఈ సబ్జెక్టుకు సంబంధించినది ఇచ్చింటే అప్పుడు మీరు పేపర్ను బట్టన్నా చెప్పవచ్చు అంటే ఇంత అన్యాయం అండి మేము ఏమన్నామంటే ఒక పర్టికులర్ సంస్థ ఉంది ఆ పర్టికులర్ సంస్థ వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేదాంతో పాటు కోవిడ్కు సంబంధించి ఆ కోవిడ్కు సంబంధించి అందులో కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్సు అసిస్టెన్స్తో పాటు కొంత గ్రాంట్ కూడా ఇచ్చేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు సోవరేన్ గ్యారంటీ ఇచ్చేదానికి మీరు ఒకవేళ ఒప్పుకుంటే దెన్ మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి పర్మిషన్కు పోయినాం ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మీకు ఎట్లా ఇస్తారు అంట ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్యాంక్ ఏ ఉంది ఆ ఏ బ్యాంకు మనకు 1% వడ్డీ 10% వడ్డీకి 1,000 కోట్లు ఇస్తున్నారు ఇంకొక బి అనే వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ 10 కాకుండా 8% ఇస్తాము ఇంకా బెటర్ రేట్లో ఇస్తాము కోవిడ్ సందర్భంగా మేము దానికి అడిషనల్గా గ్రాంట్ కూడా ఇస్తామని చెప్తే మేము పోయి అడగడంలో తప్పుందా అయితే ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అసలు నాకైతే నిజంగా అంత బాధ్యత గల పోస్టులలో ఉండి ఇవన్నీ ఊహాగానం ఇవన్నీ చేసుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది యనమల రామకృష్ణ గారు ఏదైనా కానీ మీకేదో నాకు చూస్తే మంచి జరిగేది మీకు ఇష్టం ఉన్నట్లేదు మంచి అంటూ ఏమైనా జరుగుతుంది మాత్రం బాధ ఉన్నట్లుంది వీళ్ళు అన్ని స్కీమ్లు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు చాలా ప్లాన్గా సిస్టమేటిక్గా నడుపుతున్నారు రాష్ట్రం అంతా కూడా ఈవెన్ ఇంత కోవిడ్ ఉంది అల్లాడిపోయే పరిస్థితులు కూడా మొత్తం మీద పరిపాలన కరెక్ట్గా చేస్తున్నారు సవ్యంగా అని చెప్పి మీకు బాధ కలుగుతున్నట్లు అందుకని పబ్లిక్ అందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి ప్రతి ఒక్క అంకె తప్పు ప్రతి ఒక్క ఎస్టిమేషన్ తప్పు ప్రతి ఒక్కటి తప్పు అందుకని మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరువల్లువారు చెప్పినదనమాట పాళ్ళార్ మునెప్పాయినల్ల సొళ్ళువన్ ఇల్లరుం ఇల్లప్ప పాదం అంటే ఏమది అర్థం అంటే ఇంటెలిజెన్స్ ఇన్ సిల్లీ బ్యాంటర్ టు ద కంటెంప్ట్ ఆఫ్ మెనీ అట్రాక్ట్స్
ఆల్ రౌండ్స్ కార్నర్ పాలార్ మునియప్పాయనల్ సొల్లువన్ ఎల్లరుం ఇల్లప్పాదుం అంటే ఎప్పుడైనా గానీ అనవసరమైన మాటలు మాట్లాడి తప్పు మాటలు మాట్లాడి సంబంధం లేని విషయాలు మాట్లాడితే ప్రజల దృష్టిలో మనము వాళ్ళ దృష్టిలో మనం తక్కువ అవుతాం తప్ప ఎక్కువ కామనేది రామకృష్ణ గారు దయచేసి పెద్ద మనిషిన తిరువల్లువారు తిరుకురల్లో ఉన్న భాగాలు ఇవన్నీ మీకు బాగా కరెక్ట్ వర్తిస్తున్నాయి నెక్స్ట్ టైం ఏదన్నా గానీ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఫ్రీగా ఉండారు మీరు మాకు అర్థమవుతుంది ఫ్రీగా ఉండారు కాబట్టి మంచి పుస్తకాలు చదవండి మంచి అభిప్రాయాలు ఐడియాలు ఇవ్వండి అంతేగాని ఇట్లా రాంగ్ ఫిగర్స్ ఇచ్చేసి పబ్లిక్ అంతా అందరికీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మాకు ఇబ్బంది పెట్టి పనులు చేసుకునే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మీరు చెప్పిన తప్పుడు ఆరోపణలకంతా సమాధానం చెప్పుకుంటూ మా సమయం కూడా వేస్ట్ చేసుకుండా దయచేసి మీ పెద్దరికానికి కరెక్ట్గా ఏదన్నా కానీ కరెక్ట్గా సలహా ఇవ్వండి లేదా కరెక్ట్గా మీరు అబ్జర్వేషన్ చెప్పండి కానీ ఇది మాత్రం వద్దండి ఏదండి ఎవరు ఎందుకు ఇట్లా మేమే చెప్తాను ఇప్పుడు నేను చెప్తున్నా కదా సి దెర్ ఇస్ అ పర్టికులర్ కంపెనీ ఆ పర్టికులర్ కంపెనీ ఆర్ అ ఫర్మ్ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అ బ్యాంక్ ఆర్ అ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈజ్ విల్లింగ్ టు గివ్ లోన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అలాంగ్ విత్ సర్టన్ గ్రాంట్ పోర్షన్ ఆల్సో ఆఫ్ దట్ కాంపొనెంట్ టు గవర్నమెంట్స్ ఆర్ టు కంపెనీస్ ఆర్ టు ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా ఒక ప్రపోజల్ ఉంది మీరు దానికి యాక్సెప్టబుల్ అయితే మీరు గ్యారంటీ ఇచ్చేదానికి మీరు ఓకే అని అంటే కనుక మేము డ్యూ డెలిజెన్స్ సగం డ్యూ డెలిజెన్స్ చేయడం జరిగింది బ్యాలెన్స్ డ్యూ డెలిజెన్స్కు మన ఫారెన్ ఎంబసీ ఏదైతే ఉందో ఆ ఎంబసీని అడిగినాం టు డూ డ్యూ డెలిజెన్స్ దాని తర్వాత ఇఫ్ యూర్ యాక్సెప్టబుల్ వీ విల్ గో అన్నాం ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది బ్యాంక్ 10% ఇస్తుంది ఇంకొక బ్యాంక్ వచ్చి 8% మేము ఇస్తామని అన్నప్పుడు తప్పే ఉంది తీసుకునేదానికి ఫైనల్గా ఇచ్చేవాడు ఆలోచన చేయాలి కానీ తీసుకునే వాళ్ళకి తక్కువ వడ్డీకి వచ్చినప్పుడు వాళ్ళకేం బాధ నాకు అర్థం కదా ఇంతవరకు ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గివ్ ద డీటెయిల్స్ వెన్ సంథింగ్ వర్క్స్ అవుట్ డెఫినెట్లీ వి విల్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు బికాస్ దిస్ ఇస్ బేసిక్లీ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆర్ యూ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ టు గివ్ గ్యారంటీ అన్నది పాడండి అంటే ఒక్కటి ఉందండి కాంటాక్టా అంటే జనరల్గా ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా కొద్దిగా సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ల మాదిరి వన్ సబ్జెక్ట్ కాదు ఒక 10 సబ్జెక్టులు డీల్ చేస్తుంటారు ప్రతిదీ ఫైనాన్స్తో కూడినది అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా కానీ ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు అది సూచన తప్పకుండా పర్ఫెక్ట్గా ఆ సెట్ అయ్యే ఇది ఉంటుందన్నమాట మనం కొంచెం బ్రాడ్గా కొంత వెసులుబాటుతో పాటు ఇటు అటు అని చెప్పేదాన్ని ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటుంది వేరే డిపార్ట్మెంట్లో ఎప్పుడు తయారవుతుంది అంటే సుమారు 3 నెలలు అని చెప్పొచ్చు 3 కావచ్చు 4 కావచ్చు 5 కావచ్చు 6 కావచ్చు ఫైనాన్స్లో ఎంత అండి అంటే అది ఫిగర్ కరెక్ట్గా దాటితో పాటు వస్తుంది తప్ప సుమారు అని చెప్పనికి రాదు కదా బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కానీ మీరు మన యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ నేనే ఉన్నా కదా నేను చెప్తాను